వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను మీ గోవింద్ భార్గవ్. సాంబ శివారెడ్డి అంటే పత్తికొండ ఏరియాలో తెలియని వారంటూ ఉండరు. ఆయన టీడీపీ సీనియర్ నేతగా చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు. మరి ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు ఆయన దగ్గరే ఉన్నాం, కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నా చెప్పండి, మీరు ఇక్కడ అంటే పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతగా చాలా రోజులుగా మీ పేరు వినిపిస్తుంది. మీ గురించి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకోండి. చెప్పండి, ఏం కావాలా మీకు, ఏం సమాచారం? అంటే మీరు, మీ ఫ్యామిలీ ఇంతకు మునిపి ఏమైనా రాజకీయాల్లో ఉండేదా? గతంలో మా పూర్వీకులు అయితే ఎవరు లేరు. మేము గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసినప్పటి నుంచి, రెడ్డివన్లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోయిన అప్పటి నుంచి మాకు రాజకీయాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అదే అప్పుడు అందరు ప్రోత్సాహం వల్ల గ్రామ సర్పంచ్గా పోటీ చేయాల్సి వచ్చింది, చేసినాం. తర్వాత అది అట్లే కంటిన్యూ చేస్తుండవచ్చు. ఇప్పటి వరకు కూడా గ్రామంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ మేము ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే వాళ్ళని అభ్యర్థిని, గత 40 సంవత్సరాల నుంచి కూడా మాకు సంబంధించిన అభ్యర్థిని అన్ని ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తూ వచ్చినాం. అలాగే పార్టీ తరఫున కూడా తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మేము ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీకే మంచి మెజార్టీ రావడం కూడా జరుగుతుంది. గ్రామాల్లోనూ మేము గతంలో, అంటే మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా మొదలుపెట్టారు రాజకీయాన్ని, అంటే మీ మీ ఫాదర్స్ వీళ్ళేం రాజకీయాల్లో అయితే లేరు, మీ నుంచే మొదలు. ఓకే, అలా మీరు ఎన్నిసార్లుగా మీరు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది? సర్పంచ్గా అప్పుడే 81లో సర్పంచ్గా పోటీ చేసినాం, అప్పుడే ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచినాం. తర్వాత ఇంకా మా బ్రదరు, తర్వాత నేను జెడ్పీటీసీగా పోటీ చేసినాం. ఓకే, జెడ్పీటీసీగా పోటీ చేసి 95లో వరకు జెడ్పీటీసీగా కూడా ఉన్నాను. తర్వాత గెలిచారా జెడ్పీటీసీగా? గెలిచారా జెడ్పీటీసీగా? ఓకే, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరఫున జెడ్పీటీసీగా గెలిచారు. గెలిచడం జరిగింది. ఓకే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. అదేలేండి, గెలవడం జరిగింది. దాని తర్వాత 99లో కాంగ్రెస్ టికెట్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారు పట్టుబట్టి కాంగ్రెస్ టికెట్ పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, అదేలేండి, అప్పుడు అవకాశం కల్పించినారు ఎమ్మెల్యేగా. ఎంపీగా కూడా ఆయన కూడా పోటీ చేయడం జరిగింది అప్పుడు. ఓకే, అప్పుడు ఇద్దరు కూడా అప్పుడు కొంచెం తెలుగుదేశం పార్టీ వేవ్ రావడం వల్ల అప్పుడు కొంచెం ఆయన ఓడిపోయినాం, నేను ఓడిపోయినాం. దాని తర్వాత మరి మీరు పత్తికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు? ఎమ్మెల్యేగా పోటీ. ఓకే, రైట్. మళ్ళీ ఏమైంది, గెలిచారా? లేదు, అప్పుడు ఎంపీగా ఓడిపోయినాం రాష్ట్ర మొత్తం మీద. అప్పుడు అదేలేండి, తెలుగుదేశం మెజార్టీ గ్రామాలు. ఓకే, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేకి, నెక్స్ట్ టైంకి పత్తికొండ అలయన్స్లో సిపిఐకి ఇచ్చినారు, అది పత్తికొండ సీటు. అదేలేండి, సిపిఐ. ఓకే, అప్పుడు ఇంకా దానివల్ల ఇంకా అప్పుడు మాకు అవకాశం లేకుండా పోయింది. దాని తర్వాత ఇంకా విజయభాస్కర్ రెడ్డి లేకపోవడం ఇంకా మరి మేము ఇంకా ప్రయత్నం కూడా చేయలేదు, ఇంకా కావాలని కావాలని ఇప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడితో ఆగిపోయింది ఇంకా. తర్వాత పార్టీలో కొనసాగినాం. తర్వాత ఈ కేఈ ప్రభాకర్ పత్తికొండ నియోజకవర్గానికి 2009లో వచ్చినాడు ఆయన. 2009లో పత్తికొండ నియోజకవర్గానికి ఆయన రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న ఎస్వి సుబ్బారెడ్డి వాళ్ళు, ఎస్వి మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు. అదే లోకల్ పాలిటిక్స్ అవన్నీ సరిపోక మేము తెలుగుదేశం పార్టీలో చేరినాం. ఎప్పుడు మీరు చేరడం? 2009లో టీడీపీగా. ఓకే, ఓకే, రైట్. టీడీపీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎమ్మెల్యేగా చేయడం ఆలోచనే లేదు? ఎందుకు మీరు అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా చేయడానికి ముందుకొచ్చారు కదా, అంటే మళ్ళీ మీకు ఏమో టికెట్ రాలేదా? అసలు ప్రయత్నమే చేయలేదు. ప్రయత్నం చేయలేదా? ప్రయత్నం మీ తరఫు ఉంటే చేయలేదా? అక్కడ ఆయన కూడా అంటే టీడీపీ నుంచి అయినా మీకు ఎమ్మెల్యేగా పిలుపు రాలేదా? రాలేదా? ఎందుకు కారణం?
అరవై ఎంబీ అని ఇప్పుడు ఏంటే ఈ పాలిటిక్స్ నచ్చక అంతే ఇంకేం లేదు, ఈ రాజకీయాలు ఈ ఫైనాన్స్ ఇవన్నింటికి ఇబ్బందే కదా. అదేలేండి, ఇప్పుడు డబ్బు లేకపోతే ఇబ్బందే. అంటే మీరు అంటే టీడీపీలో ఉన్నప్పుడు బాగా అంటే ఇక్కడ సాంబ శివరెడ్డి అంటే ఏదైనా ఒక పంచాయతీ అనుకుంటే కూడా సాంబ శివరెడ్డి చెప్పిందే వేదమంట, నిజమేనా? అట్లనేం కాదు, అట్లయితే అట్లా కాదు కానీ ఏదో వస్తే వస్తారు ఎవరైనా మా దగ్గరికి ఏదన్నా. అదే బయట లోకల్గా కొంచెం తెలిసిన వాళ్ళు వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఉండి ఒకరికొకరికి ఏదన్నా సరిపోకుండా ఏదైనా గొడవలు వస్తే వీళ్ళు ఎంతవరకు సర్దుబాటు చేసి పంపిస్తూ ఉంటాం. అదేలేండి, అంతేగాని మేము ఎవరో భయపడి ఇచ్చి నువ్వు ఇట్లా చేయాలా అట్లా చేయాలి అనే పద్ధతి అయితే లేదు. ఇద్దరికి వీళ్ళు ఎంతవరకు నచ్చ చెప్తాం బాగా మంచిగా ఉండాలని, మంచిగా చేస్తాం ఇద్దరికి. ఇంకా వేరే స్వార్థ ప్రయోజనాల గురించి అయితే ఎలాంటి పంచాయతీలు చేసేవాళ్ళు మామూలుగా పొలం తగాదాలు కానీ లేకపోతే వీళ్ళు ఏదో అన్నదమ్ములు గొడవలు పడడం కానీ ఇట్లాంటివి ఏమైనా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. ఎక్కువ భాగం పొలాల దగ్గర రస్తాలు కానివ్వండి లేదా బార్డర్లు కానివ్వండి, అదేలేండి, అటువంటి తగాదలు లేదన్నా కొంచెం వస్తాయి. అవన్నీ కొంచెం పర్సనల్గా మేము పోకపోయినా కొంతమంది గ్రామ పెద్దల్ని పంపించి ఆ సమస్య ఏదో చూసి అందరూ కూర్చొని ఏదో సమస్య లేకుండా ఇబ్బంది లేకుండా గొడవలు పోకుండా వీళ్ళు ఎంతవరకు సర్దుబాటు చేస్తామంటే. అదేలేండి, అంటే గొడవలు లేకుండా ఒకటి చూసుకున్నట్లయితే మీరు కాంగ్రెస్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి తర్వాత ఏదో సరిపోక కొన్ని కారణాల వల్ల టీడీపీలోకి మీరు వచ్చి మరి టీడీపీలో ఉండే అంటే ఒక గ్రామ పంచాయతీకే పరిమితమైపోయారు ఎందుకు అని అంటే ఓన్లీ ఫైనాన్షియల్గా అనుకున్నారా? అట్లనే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాలు అంతే చెడిపోయినాయి, ఇంకా బాగలేదు అనే ఉద్దేశంతోనే కాముకుందామనే ఆలోచనతో కాముకుందాం అంతే. మనం చేతనేంతవరకు ఎవరో పార్టీ నుంచి పోటీ చేస్తే అభ్యర్థులకి ఎవరికైనా అక్కడ నుండి ఏదన్నా మన చేతనైతే సాయం చేస్తాం, వర్క్ కానీ నియోజకవర్గం వరకు మన తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళకి ఏదన్నా ఉంటే చేస్తూ ఉంటాం. అదేలేండి, అంటే అప్పుడున్న పాలిటిక్స్కి ఇప్పుడున్న పాలిటిక్స్కి తేడా ఏమనిపిస్తుంది? తేడా వేస్ట్ డిఫరెంట్. మీరు సీనియర్ నాయకులు చూశారు కదా, అప్పుడు రాజకీయాన్ని చూశారు, ఇప్పుడున్న రాజకీయాన్ని చూస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలకి కొంచెం రాజకీయాల్లో ఎవరో కొంతమంది మాత్రమే అప్పుడు కొంత ఉండేది. ఇప్పుడు ఏది ప్రతి ఇంటికి రాజకీయం అయిపోయింది, ప్రతి వాళ్ళు రాజకీయమే అనుకుంటుంటారు. ఎవరు ఎవరో చెప్తేనో, కుటుంబ సభ్యులు చెప్తేనో, గ్రామ పెద్దలు చెప్తేనో అయిన పరిస్థితులు అయితే ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళని ఎవరికి తోచినట్లు వాళ్ళు చేస్తారు. అదేలేండి, అదే అది బాగానే ఉంటుంది కానీ కాకపోతే మంచి ధోరణిలో నడిస్తే మంచిదే అది. కాకపోతే ఇట్లా గ్రామాల అభివృద్ధి ఎక్కువగా టీడీపీ పార్టీ హయాంలో జరిగిందా, మరి ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందా? డెవలప్మెంట్ అంటే టీడీపీలోనే జరిగింది, పార్టీ అని కాదు కానీ అప్పుడైతే గ్రామాల అభివృద్ధిలో రోడ్లు కానివ్వండి, గ్రామాల్లో వీధి లైట్లు కానివ్వండి, అదేలేండి, తర్వాత ఇంకా ఏమైనా బిల్డింగ్స్ కానివ్వండి లేదా ఇండ్లు కానివ్వండి, అప్పుడే బాగా వచ్చినాయి. ఇంతవరకు అయితే ఏం లేదు, ఇంతవరకు అయితే గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ కూడా సర్పంచ్ మా కూతురే, ఇప్పుడు ఇది జనరల్ అయింది కూడా. ఇప్పుడు దాదాపు సంవత్సరం అయింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బాగానే జరిగింది. రాజశేఖర రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు కూడా మేము కాంగ్రెస్లో ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ టైం ఆయన సీఎం అయినప్పుడు. అప్పుడు కూడా బాగానే జరిగిందా? అప్పుడు కూడా గ్రామాల్లో అయితే ఏం అభివృద్ధి లేదు, అప్పుడు కూడా గ్రామ పంచాయతీలకి అయితే ఏం జరగలే. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గ్రామాల్లో అయితే ఏక డెవలప్మెంట్ అయితే లేదు. అప్పుడు కూడా ఇంతే, గ్రామ పంచాయతీలు అయితే ఏం చేయలే అప్పుడు కూడా గ్రామాల్లో ఏమి కూడా చేయలేదు. కాకపోతే హౌసింగ్లో కొంచెం బాగా ఇచ్చినారు, తర్వాత ఇవి పెన్షన్లు కొంచెం బాగా పెంచినారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాదాపుగా ఇక 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, అయింది ఇంకా. మరి ఎంతవరకు అభివృద్ధి చేశారంటావు మీ మాటల్లో? డెవలప్మెంట్ అంటే ఏం కాదు, ఎంతసేపు సంక్షేమ పథకాలు అందరికి ఇస్తామనుకున్నది. ఇప్పుడు ఏదో ఫస్ట్లో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, పెన్షన్లు పెంచుతామని. తెలుగుదేశం పార్టీ అని ఆయన విమర్శించడం కాదు కానీ వాళ్ళు చెప్పినదే కదా, 3,000 రూపాయలు ఇస్తామని వాళ్ళే ప్రచారం చేసి చెప్పినారు. తర్వాత మరి
మేము సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతామని చెప్పి, సంవత్సరానికి ఇప్పుడు దాదాపు 3 ఇయర్స్ అయింది, ఇప్పటికే 750 రూపాయలు చేయాలా. కానీ అది కూడా మొన్న జనవరిలో 2250 నుంచి 2500 చేసినారు. అదేనండి, అది అన్నమాట తప్పినట్టే. అది అది కూడా ఏం వాళ్ళు చెప్పినారు కాబట్టి వాళ్ళే చేయడం లేదు. అది సరే, అదేదో జరిగిపోతుంది. ఇంకా మీరు రాజశేఖర్ రెడ్డిని చూశారు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డిని చూశారు, ఇద్దరిలో తేడా ఏమైనా ఉందా? వాస్ట్ డిఫరెంట్. రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా కావాలనుకుంటే ఏదైనా, ఇప్పుడు ఈయన ఈయనదంతా ఏదో కష్ట సాధింపు టైప్లో జరుగుతూ ఉంది అంతా. అదేనండి, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలాగైనా నాయకుల్ని అణచివేయాలనే ధోరణి. కక్ష సాధింపు అంటారా? కక్ష సాధింపు ఇవి, ఇది ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం. మేము అనుకోవచ్చా ఇప్పుడు సాంబా శివారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపే కాకపోయినా కూడా అదే ఎవరు టార్గెట్ చేసినారు కొంతమందిని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. సరే, గతంలో ఎవరు చేయలేదంటే చాలా మంది చేసినారు. గతంలో తెలుగుదేశం వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా వేధింపులు అయితే ఎప్పుడు ఏం లేవు. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇట్లా పర్సనల్గా ఒకరి మీద ఒకరు అయితే ఎప్పుడు ఏదే చేసుకోలేదు. ఏదో సరే వాళ్ళ రాజకీయం వాళ్ళు ఏదో చేసుకుంటూనే ఉన్నారు, కానీ ప్రత్యర్థుల మీద ఎంత దారుణంగా అయితే ఎప్పుడు జరగలేదు. మరి టీడీపీ గురించి వస్తే, ఒక టీడీపీ సీనియర్ నేతగా, మరి టీడీపీ ముందుకు పుంజుకుంటుందంటారా? వచ్చే అవకాశాలు అయితే ఉంది. టీడీపీ పుంజుకుందే లేదు, వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసుకుంటున్నటువంటి కార్యక్రమాల వల్లనే టీడీపీ కూడా బలపడుతుంది అంతే. ఓకే, వాళ్ళు వాళ్ళైతే ఏమైతే చెప్పినారో అవన్నీ ఏది ఒక్కటి కూడా చేయడం లేదు. సరే, ఇంకా మీ అందరికీ తెలిసిందే, డీజిల్ పెట్రోల్ రేట్లు ఎట్లా పెరిగినాయి, నిత్యావసర వస్తువులు ఎట్లా రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేటు పెరిగింది, అన్ని రకాలుగా రేట్లు అయితే ప్రతిదీ పెరుగుతూనే వచ్చింది. మంచినూనె ఉంది, మంచినూనె అప్పుడెప్పుడు 90 రూపాయల లోపు ఉండేది, ఇప్పుడు 160-170 రూపాయలు అయింది ఒక కిలోలు, ఒక లీటరు. మరి ఇంత వాస్ట్ డిఫరెన్స్. అదే సంక్షేమ పథకాలు అంటే, ఇప్పుడు ఎవరు సంక్షేమ పథకాలు చేసినా చంద్రబాబు, నేనేదో వాళ్ళని చెప్పాలని కాదు, కానీ చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైతే కూడా వాళ్ళ సొంత సొమ్ము ఏమో ఎవరు ఇవ్వరా. సంక్షేమ పథకాలకు ప్రభుత్వానికి ఆదాయం ఏదైతే ఉందో, ఆదాయం వచ్చిన ఆదాయంలో ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, సరే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అవన్నీ ఇస్తుంటారు, అవన్నీ పోనీ ఇంకా సంక్షేమ పథకాల కోసం కొంచెం పెడుతూ ఉంటారు. అంటే ఎవరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం అని చెప్పాడు. ఎక్కడుంది మద్యపానం నిషేధం? ఇప్పుడు మద్యపాన నిషేధమే లేదు. ఇప్పుడు అంటే మద్యపాన నిషేధం చేయడానికే ఆయన మద్యం రేట్లు పెంచడం కానీ చేశాడు. అదంతా అబద్ధం. మద్యపానం నిషేధం చేయడానికి రేట్లు పెంచడం, ఆదాయం పెంచుకోవడానికి రేట్లు పెంచినారు అంతేగాని మద్యపాన నిషేధానికి కాదు. అది మద్యపానము యాక్చువల్గా గతంలో ప్రభుత్వాలు వేలం అంటే వేలం లేపిన కానీ, లేదా టెండర్ రూపంలో కానీ, లేదా లాటరీ పద్ధతిలో కానీ బ్రాంచ్ షాపులు అన్ని ఇచ్చేవాళ్ళు. ఓకే, ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ, ఈయన వైసీపీ వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసి, షాపులన్నీ రద్దు చేసి ప్రభుత్వమే షాపులు పెట్టాలని ఒక కొత్త పాలసీ తీసుకుని వచ్చి ప్రభుత్వం తరఫునే షాపులు నిర్ణయించడం జరిగింది. సరే, షాపులు అయితే నిర్ణయించినారు, కానీ అంతకుముందు ఉన్నటువంటి ఏ బ్రాండ్లు కూడా లేవు. అన్నీ మొత్తం ఆయన సొంతంగా కొన్ని కంపెనీలు, వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఒక 2-3 కంపెనీలు ఉండే, ఆ కంపెనీకి సంబంధించిన లిక్కర్ మాత్రమే షాపుల్లో సప్లై చేయాలి. అది మామూలుగా ఈ ప్రైవేట్ షాపులు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఈ మద్యపానానికి వస్తే అప్పుడు మద్యపాన నిషేధం అని రేట్లు పెంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మరి రేట్లు తగ్గించడం జరిగింది, దాన్ని ఎలా చూసుకోవచ్చు? రేట్లు ఇప్పుడు ఎందుకు తగ్గించినారంటే, ఇప్పుడు తగ్గించడమే కాక అన్ని బ్రాండ్లు కూడా షాపుల్లో పెట్టినారు. ఎందుకంటే బయట నుంచి వచ్చేది ఎక్కువైపోయింది. అదేనండి, మనకి కర్ణాటక పక్క రాష్ట్రము, తెలంగాణ పక్క రాష్ట్రము, ఆ పక్క రాష్ట్రాల నుంచి విపరీతంగా అంత వైసీపీ వాళ్ళే తెచ్చుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఇంకా అదంతా
ఆదాయం వచ్చేదాన్ని తగ్గిపోతుంది. ఇప్పుడు కానీ కేవలం వాళ్ళు తయారు చేసే రెండు మూడు బ్రాండ్లే, పేర్లు కూడా ఎవరికి తెలియవో, ఆ బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. పక్కన నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి అన్ని రకాల బ్రాండ్లు వస్తున్నాయి. కానీ ఈ రేట్ల కంటే, వీళ్ళు పెట్టిన రేట్ల కంటే తక్కువ రేట్లకు వస్తున్నాయి. ఓకే, మరి మీ మీ గురించి అంటే సాంబా శివారెడ్డి, ఏదైనా ఒక పంచాయతీ కరెక్ట్గా డీల్ కాకపోతే మనుషులను బట్టి భయపడించే వ్యక్తి అంట? అట్లా లేదా? అది ఎప్పుడు లేదు. అది వాళ్ళు వాళ్ళు ఒకవేళ వింటే వినొచ్చు, వినకపోతే వాళ్ళకి మీరేమైనా చేసుకోండి, మాకేం సంబంధం లేదని చెప్తే. ఎప్పుడు ఎవరిని భయపడించేది లేదు, ఎవరి నుంచి ఏమీ కూడా చెప్పేది లేదు. అంటే ఒక పంచాయతీలో కూర్చుంటే సాంబ శివారెడ్డి అనే వ్యక్తి, ఆ పంచాయతీ అనేది క్లోజ్ కావాలి. ఒకవేళ క్లోజ్ కాకపోతే దాదాపుగా సర్ది చెప్పి చేస్తాం. అదేనండి, అంటే నేను ఒకనే కాదు, గ్రామంలో కొంచెం ఇంకా ఇంపార్టెంట్ పీపుల్ అంతా, వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ లేదంటే వాళ్ళ కులంలో ఉండే వాళ్ళు కానీ. అంటే ఒక ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఎమ్మెల్యే స్థాయిలో మీరు ఇక్కడ చేశారంట, ఎంతవరకు వాస్తవం? అంటే అదంటే ఏం లేదు కానీ, అంత లేదు కానీ, ఏదో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం ఏదో సాయం చేసి పంపించుండము, ఏదైనా వచ్చిన వాళ్ళకి మాట వినేంత వరకు మనం చెప్పి పంపిస్తాం. సరే, ఏదైతే గొడవలు అయితే వస్తాయి, భార్యాభర్తలు గొడవలు కానివ్వండి, లేదా ఇంట్లో పక్కనలో కొంత మురికి నీళ్ళ కాలువల దగ్గర కానివ్వండి, ఇట్లా చిన్న చిన్న గొడవలు ఏదో వస్తాయి. పక్క గ్రామాల నుంచి కూడా ఏదైనా పొలం తగాదాలు అవి ఏమన్నా ఉంటే వస్తారు, వీళ్ళేంత వరకు అందరికీ నచ్చ చెప్పి పంపిస్తాం. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నారా? టీడీపీలోనే ఉన్నాం, కాకపోతే టీడీపీలోనే ఉన్నా కొంచెం వయసు పెరిగింది కదా, ఇంకా ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్గా లేకపోతున్నాం, పని చేయట్లేము ఇంతకుముందు. అదే సరే, మరి ఇప్పుడున్న ఈ రాజకీయం గురించి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మీరు ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏమి చెప్పేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా జనాలకు అందరికీ తెలిసిపోతుంది, అందరికీ ఇప్పుడు తెలిసిపోతాయి. టీవీలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వార్తలు ఛానళ్ళు వస్తున్నాయి, చూస్తుంటారు, డిబేట్లు నడుస్తుంటాయి, అన్నీ వింటున్నారు. ఇప్పుడు గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, సంస్థాన వస్తాయి, మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, గత చరిత్రలో ఎప్పుడూ లేదు ఇటువంటి ఎలక్షన్లు, ఎప్పుడు చూడలే. సరే, ఎవడు ఏ పార్టీకి వాళ్ళు పోటీ చేసేది ఉంది, ఎలక్షన్లు జరిగినాయి సాఫీగా, ఎవడు గెలిచినా ఎవడు ఉన్నా అది అంత మామూలుగా జరిగింది. కానీ ఎలక్షన్లో నామినేషన్ ఆయన వాళ్ళ వాళ్ళని కూడా బెదిరించడము, పేపర్ లాక్కోవడము, నామినేషన్ వేయకుండా చేయడము, మా పత్తి కూడా చరిత్రలో ఎప్పుడు లేదు. మన గత ఎంపీటీసీ ఎలక్షన్లో దాదాపు 7-8 సెగ్మెంట్లో పోటీనే చేయలేదు ఎంపీటీసీలుగా. దానికి కారణం ఏమంటే అదే, కొన్ని నామినేషన్లు వేస్తే కూడా దాంట్లో ఏదో పేపర్లు లేవు, అవి లేవు, ఇవన్నీ నేను నామినేషన్లే తిరస్కరించినారు. ఇంత అనుభవం ఉండి ఎట్లా చేయాలా నామినేషన్ అదే మాకు తెలియకుండానే ఉంటుంది. ఇప్పుడు గత 40 నుంచి దాదాపు 34 ఎలక్షన్లు చూశారు, నామినేషన్ ఎట్లా ఫిల్అప్ చేయాలా, ఎట్లా వేయాలా అనేది మాకు తెలియకుండా ఉంటుంది. మేము అడ్వకేట్లను పెట్టుకుంటాం, అంతా నలుగురు కూర్చొని అండి ఏమేమి కావాలో అవన్నీ, మాకు పార్టీ నుంచి కర్రల నుంచి కూడా ఎట్లా ఫిల్అప్ చేయాలా, ఏమేమి ఇవ్వాలా అన్ని కూడా మాకు కర్రల నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్, నమూనా కూడా పంపిస్తారు. అంటే అది స్టేట్ ఆఫీస్ నుంచి కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇట్లా చేయండి, ఈ విధంగా చేయండి, ఇదని అన్ని విధాలుగా చేసినా కూడా వాళ్ళు ఏదో పేపర్ లాగేసుకుని దాంట్లో మీరు అది పెట్టలే ఇది పెట్టలేదు అని చెప్పి నామినేషన్ రిజెక్ట్ చేసినారు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 1,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, అయితే ఎప్పుడు టీడీపీ పార్టీ అడ్డుకొని కానీ అరెస్ట్ చేయడం కానీ లేదు. మరి ఎందుకు టీడీపీ ప్రతిపక్షాన్ని, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఏదో ఒక విషయం మీద బయటకు వచ్చినా ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? ఈ ఇలాంటి విషయాలను మీరు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినాడు, రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినాడు. ఎప్పుడు ఎవరు ఎవరికి ఆటంకం కలిగజేసినది, ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు పర్టికులర్గా ఇది ఒక రకమైన ఇది ఈ రాజకీయం ఏమో ఎవరికి అర్థం కాదు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ఏదో 30 రాజకీయం నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా అంటున్నాడు కానీ, మరి అయితే ఏ విధంగా
30 సంవత్సరాలు ఉంటాడో మరి ఆయనకే తెలియాలి. మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అది పర్మనెంట్గా రాజకీయాలు అయితే చేయడం లేదు. ఆయన ఎప్పుడో ఏదో వస్తాడు, కొంచెం ఏదో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. అది జనాలు సరే ఆయనకు ఫాలోయింగ్ ఉంది, యూత్ ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఎక్కడికి వచ్చినా కొత్త క్రేజ్ అయితే ఉంటుంది. కానీ పబ్లిక్లో ఒక ఇది రావాలా, ఎట్లా ఆయన పార్టీ కోసం ఉంటారు, ఖచ్చితంగా పార్టీ నడిపిస్తాడు. ఇప్పుడు పార్టీ నడపడం అంటే అంత సులభమేం కాదు. చిరంజీవి పార్టీ పెట్టినాడు, లాస్ట్ చిరంజీవి పార్టీ మెయింటైన్ చేయలేక చిరంజీవి కూడా పార్టీ క్లోజ్ చేసుకొని కాంగ్రెస్లో గెలిపేసినాడు. పార్టీ నడిపించడం అంటే అంత సులభమైన పనేం కాదు. మరి ఓకే, మరి సాంబ శివారెడ్డి గారు సినిమాలు ఏమైనా చూస్తారా? బయట పోయి థియేటర్లో సినిమా అయితే చూసేది అయితే ఏముండదు, కానీ ఎప్పుడో టైంపాస్కి ఇంట్లోనే ఏదైనా సినిమా అవి కూడా పూర్తిగా చూడడం, ఏదో కొంత చూసిన తర్వాత మధ్యలో వదిలేసేది. అంటే ఏదైనా ఒక సినిమా హీరోకి అభిమానిగా ఏమైనా ఉన్నారా? అట్లేం లేదు. గతంలో మేము ఎప్పుడు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ అభిమానులమే మేము. ఎన్టీఆర్ గారు అభిమాని, సాంబశివారెడ్డి గారు ఎన్టీఆర్ అభిమాని. అభిమాని అంటే ఊరికే ఏదైనా కొంచెం అట్లా ఉండేది, కానీ పూర్తిగా మరి ఇప్పుడు ఇప్పుడుండే రోజుల్లో అభిమానులు అంటే బయట పోయి సినిమాల దగ్గర ఉండి గొడవలు చేసి ఆ ఫ్లెక్సీలు కట్టే అంత ఇది కాదు. సినిమా మనిషికి ఏదో ఉంటే ఒకరి మీద అభిప్రాయం ఉంటుంది కదా. అట్లా మాకు ఎన్టీఆర్ సినిమాలు అంటే కొంచెం అప్పట్లో యూత్ అప్పుడు కొంచెం సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. మీ విలువైన సమయాన్ని మా లీడర్ ఛానల్కు కేటాయించి మీ విలువైన మాటలు మాతో పంచుకున్నందుకు మా లీడర్ తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది మరి మన సాంబశివారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ. మరి ఇంకొక లీడర్తో మీ ముందుకు వస్తా. నేను మీ గోవింద్ భార్గవ్.